మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడూ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. మా అసోసియేషన్ వల్ల సినీ పరిశ్రమకు జరిగిన మేలు ఎంతో ఎప్పుడూ పెద్దగా చర్చకు రాదు, కానీ మా అసోసియేషన్ లో ఉన్న లుకలుకలు మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక్కడ తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనే అంశం కంటే కూడా ఒకరిపై ఒకరు రుసరుసలాడటం, కొందరేమో విమర్శలు చేయడం, ఇంకొందరు ఇతరులకు క్లాసులు పీకడం చాలా సాధారణ వ్యవహారం అయింది. నిజానికి టాప్ లీగ్ స్టార్ హీరోలు ఎవరూ మా కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ఏ గ్రేడ్ స్టార్స్ ఈ సంఘానికి సంబంధించిన మీటింగ్స్ లో మచ్చుకైనా కనిపించరు అంటేనే ఈ సంఘం పట్ల టాలీవుడ్ ప్రముఖుల అభిప్రాయం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ తరచుగా కనిపించే వారిలో సగభాగం రక్తరంబోలా టైపు, మాట్లాడితే ఏదో ఒక వివాదం గ్యారంటీ అన్నట్లుగా ఉంటుంది. ఇక రెండు గ్రూపుల మధ్య పోరాటం ఒక్కోసారి థ్రిల్లర్ సినిమాలను కూడా తలపిస్తుంది. అయితే తాజాగా జరిగిన మా డైరీ 2020 ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయ్యింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు, రాజశేఖర్, శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ నుండి హీరో రాజశేఖర్ మైకు లాక్కోవడంతో ఇతర సీనియర్ హీరోలు అసహనానికి గురయ్యారు. ఇక చిరంజీవి మాట్లాడే సమయంలో ఎప్పటిలాగే శాంతి మంత్రం పఠిస్తూ మా అసోసియేషన్ పరువు తీయొద్దని అందరికీ ఉద్బోధ చేశారు. మంచి ఉంటే మైక్లో చెప్పాలని, చెడు ఉంటే చెవిలో చెప్పాలని అన్నారు. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ బయట పెట్టుకుని మన బరువు మనమే తీసుకోవద్దని కాస్త మర్యాదగా క్లాస్ పీకారు. అయితే రాజశేఖర్ మాత్రం తనదైన ధోరణిలో ఆవేశంగా, నేను ఇలా ఉండను, నేను సత్యంగా బతుకుతాను, నిజాలను చెప్తాను, దానివల్ల నిందలు వస్తే రాని, మేము చిన్నపిల్లలం కాదు, అక్కడ ఏదో ఒక మాట మాకు చెప్పి ఇక్కడకు తీసుకొచ్చి అసలు సమస్యలను కప్పిపుచ్చడం కుదరదు, ఏదైనా సరిగా జరగాలి అంటూ మీ లౌక్యం లోకనీతి తన దగ్గర చెల్లవని ఓపెన్ గానే మా అసోసియేషన్ లో గొడవలు ఉన్నాయి, చిరంజీవి లాంటి వారు కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పరోక్షంగా రాజశేఖర్ తేల్చేశారు. అయితే ఇలాంటి అగ్రెసివ్ స్పీచ్ తో ఎంతో సౌమ్యంగా ఉండే చిరంజీవి కూడా కాస్త చిరాకు పడ్డాడు. తన అసహనం కాస్త కఠినమైన స్వరంలోనే వ్యక్తం చేశారు. నేను ఇందాక చెప్పిన మాటకు విలువే ఇవ్వలేదు, పెద్దలంటే గౌరవం ఇవ్వనప్పుడు మేమెందుకు ఇక్కడ ఉండాలి, ఎందుకు రసాభాస చేయడం, మన బలహీనతలను బయటకు చెప్పుకోవడం ఎంత ఇదిగా ఉంటుంది, ఆయన ఏది మాట్లాడినా సరే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ, సజావుగా సాగుతున్న సభలో గౌరవం లేకుండా ప్రోటోకాల్ లేకుండా మైక్ లాక్కొని ఇలా చేయడం ఏం మర్యాదో నాకు తెలియడం లేదు, ఇప్పటికీ నేను స్పందించకపోతే మీరిచ్చే పెద్దరికానికి అర్థం లేదు కాబట్టి మాట్లాడుతున్నాను, ఎంత సౌమ్యంగా మాట్లాడదామని అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడేలా చేస్తున్నారు, ఎవరికీ కోపావేశాలు వద్దు, మీరనుకున్నది చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఇలా మాట్లాడితే మన మీడియా మిత్రులు అసలైన విషయాన్ని పక్కన పెట్టి చిలవలు పలవలుగా రాస్తారు, ఈ మీటింగ్ కు హాజరు కావడం ఇష్టం లేకపోతే రాకూడదు అన్నారు. అయితే చిరంజీవి ఈ స్పీచ్ ఇస్తుండగానే లేచి బయటకు వెళ్లబోయిన రాజశేఖర్ తిరిగి వెనక్కి వచ్చి, ఇష్టం లేకుండా ఈ మీటింగ్ కు రాలేదు, ఇష్టం అయ్యే వచ్చాం, అందుకే నిజం మాట్లాడుతున్నా, నిజాలను కప్పిపుచ్చడం కుదరదు అంటూ వెళ్లిపోయారు. దీంతో చిరు మరింత విసిగిపోయి, ఉద్దేశపూర్వకంగా రసాభాస చేయాలని వచ్చిన వారికి మనమేమీ చెప్పలేం, డిసిప్లినరీ కమిటీ ఉంటే ఆయనపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అన్నారు. చిరు చెప్పిన దానికి అక్కడ ఉన్న కృష్ణంరాజు, మోహన్ బాబు లాంటి వారు తమ మద్దతు ప్రకటించారు. అయితే చిరంజీవి చెప్పే మన గుట్టు మనమే బయట పెట్టుకోకూడదు అని చెప్పిన పాయింట్ నిజమే అయినప్పటికీ, గొడవలు ఒక స్థాయి దాటిన తర్వాత బయటకు రాకుండా ఎలా ఉంటాయి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అనేది ఎప్పుడూ మంచిదే, అలా అని సమస్య ఉన్నప్పటికీ దానికి పరిష్కారం చూపకుండా సమస్య ఉందని చెప్పిన వారిని అలా చెప్పకూడదు అనడం ఎంతవరకు సబబు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై తన ట్విట్టర్ ద్వారా స్పందించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, మా అసోసియేషన్ విషయంలో చిరంజీవి గారు మాట్లాడుతూ, ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి, వాటన్నింటినీ సమర్థించుకుంటూ అందరూ ఒక్కతాటిపై ఉంటూ ముందుకు వెళ్లడం చాలా మంచి పద్ధతి అంటూ చాలా బాగా మాట్లాడారు. అయితే రాజశేఖర్ గారు మొదటి నుండి ఆయన అనుకున్నది ముక్కుసూటిగా మాట్లాడతారు, అది ఆయన నైజం. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సినిమాల ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతున్న సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవారు ఇలా ఆవేశాలకు పోతే సామాన్య ప్రజలు వీటిని జీర్ణించుకోలేరు. అందుకే మా అసోసియేషన్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వేదికల పైకి వరకు తీసుకురావద్దన్నది చిరంజీవి గారి అభిప్రాయం. అయితే చిరంజీవి గారి మాటలను కొంతమంది నెటిజన్లు పొరపాటుగా అర్థం చేసుకుని, చిరంజీవి గారు రాజశేఖర్ విషయంలో తప్పుగా మాట్లాడారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం చాలా బాధాకరం అంటూ జూనియర్ ఎన్టీఆర్ మా అసోసియేషన్లో జరుగుతున్న గొడవల గురించి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేయడం చర్చనీయాంశం. We'll be right back.